రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఆత్మీయంగా బలపడుతున్న విధమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. దీన సేవకుణ్ణి మీలో కొంతమంది చాలా ప్రేమిస్తున్నారు, అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. శ్రేష్టమైన దివ్యమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి సిద్ధ మనసుతో బహుభయభక్తులతో వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కలిసి ప్రారంభ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఆత్మీయ ఆహారాన్ని మాకు అద్భుతంగా పంచిపెడుతున్న విధానం బట్టి వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామాన్ని ఘనపరుచుకోమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. శత్రువులను ప్రేమించడం ఎలా? దేవుడు ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీతో మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5, 6 అధ్యాయాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 5, 6, 7 అధ్యాయాలన్నీ కూడా కొండ మీద ప్రసంగము అని తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద యొక్క ప్రసంగము బహుశక్తివంతమైనది, అనేక మందిని ఎంతో ప్రభావితం చేసింది. ఆ కొండ మీద ప్రసంగంలో ఒక ప్రసంగమును చదివే చూసే మన మహాత్మా గాంధీ గారు ఆశ్చర్యపడిపోయారు. ఆ కొండ మీద ప్రసంగంలో ఉన్న ఆ యొక్క శాంతికరమైన జీవితాన్ని మహాత్మా గాంధీ గారు కూడా పాటించారు, రైట్. ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో దేవుడు అనేకమైన విలువైన సత్యాలను, విలువైన సందేశాలను దేవుడు దయచేశాడు. వాటిలో ఈరోజు ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటి ఆ సందేశం అంటే, శత్రువులను ప్రేమించండి. దేవుడు అద్భుతమైన మాటను సెలవిస్తున్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులను ప్రేమించండి అని దేవుడు అంటున్నాడు. వారి మీద తిరగబడండి, వారి మీద పగపట్టండి, వారిని ఏదో విధంగా హంతము చేయండి, వారి జీవితాలను నాశనం చేయండి. మిమ్మల్ని ఎవరైతే నాశనం చేశారో, మిమ్మల్ని ఎవరైతే హింసించారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే ఆర్థికంగా నష్టపరిచారో, వారిని తిరిగి మీరు బాధ పెట్టి నష్టపెట్టి కష్టాలు పాలు చేసి వారిని ఇబ్బందులు గుండా గురి చేయండి అని దేవుడు ఎప్పుడు ఎన్నడు చెప్పేవాడు కాదు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే మహాత్మా గాంధీ గారి యొక్క సందేశాన్ని విని సత్యాగ్రహాన్ని అనగా శాంతియుతంగా పోరాడాలి మనము అని మహాత్మా గాంధీ గారు తీసుకొని శాంతియుతంగా పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యం నుండి మనందరినీ కూడా స్వతంత్రులుగా చేయడానికి మహాత్మా గాంధీ గారు ఎంతో కష్టపడ్డారు, పోరాడారు. వారిని ప్రేరేపించిన అంశం ఏదైనా ఉన్నది అని అంటే ఇదిగో ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్నది. ఈరోజు ఈ ప్రసంగం మనకు కూడా ఎన్నో ఆత్మీయమైన పాఠాలు, అలాగే మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క జీవితంలో మనం జీవిస్తున్న ఈ వ్యక్తిత్వ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో అనేక మంది మనకి తారసపడుతూ ఉంటారు, మనము అనేక మందికి తారసపడుతూ ఉంటాం. ఇలా అనేక మంది మనకు తారసపడుతున్నప్పుడు, అనేక మంది మనకి పరిచయం అవుతున్నప్పుడు వారిలో కొంతమంది బహునమ్మకమైన వారు ఉంటారు, వారిలో కొంతమంది మనల్ని బహుగా ప్రేమించేవారు ఉంటారు, వారిలో కొంతమంది మనల్ని బహుగా అభిమానించేవారు ఉంటారు, వారిలో కొంతమంది మనల్ని వెన్నుపోటు పొడిచేవారు ఉంటారు, మనల్ని నష్టపరిచేవారు ఉంటారు, మనల్ని కష్టాలు పాలు చేసేవారు ఉంటారు, మనల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు, మనల్ని నమ్మినట్టుగానే వారు మనకు కనబడతారు, తర్వాత మన వెనకాల నుండి గోతులు తీసేవారుగా ఉంటారు. వారే శత్రువులుగా మనము పరిగణలోనికి తీసుకొని ఉంటాం. దయచేసి గమనించండి, అలాంటి వారు మనకి తారసపడతూ ఉంటారు. వారు తారసపడరు అనేటటువంటి మనం గ్యారంటీ ఇవ్వలేము. ప్రస్తుతమైన లోకము, ఈ ప్రస్తుతమున్న ఈ ప్రపంచము ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు, తెలియనటువంటి ప్రపంచంలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం. నమ్మినట్టుగానే కనబడతారు, వీరిని నమ్మొచ్చు, అన్ని బాధ్యతలు ఇచ్చేయచ్చు, అన్నీ కూడా వీరి చేతిలో పెట్టొచ్చు అని మనం ఖచ్చితంగా అనుకుంటాం. వారే మనల్ని వెన్నుపోటు పొడిచేవారుగా ఉంటారు. మరి అలాంటి వారి కోసం మనం ఏం చేయాలి?
శత్రువుల కోసం మనం ఏం చేయాలి అనేటటువంటి వాక్యాన్ని దేవుడు ఈరోజు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఏదో విధంగాను శత్రువులు ఉన్నారు. సహోదరుడా, నీకు కూడా శత్రువు ఉన్నారు కదా. సహోదరి, నీకు కూడా శత్రువు ఉన్నారు కదా. శత్రువులు అంటే నీకు అన్యాయం చేసినవారు, నిన్ను ఇబ్బందులు పాలు చేసినవారు. నువ్వు వారికి ఏం చేయకపోయినా, వారికి ఏ అన్యాయం చేయకపోయినా, వారు నీకు అనేకమైన అన్యాయాలు చేసి, నేను కష్టాలు పాలు చేసి, నష్టాలు పాలు చేసి, ఎన్నో ఇబ్బందులు గుండా గురిపెట్టారు. వారి యొక్క పేరు నీకు మైండ్లోకి వస్తేనే నీకు చిరాకు, పరాకు, కంపరం వచ్చేస్తుంది. ఎందుకంటే గత కాలంలో వారు చేసిన క్రియలు నిన్ను ఇప్పటికీ కూడా ఎంతో బాధను పెట్టే విధంగా ఉంటాయి. మరి వారి పట్ల మనము, అనగా నీవు, నేను, మనందరం ఏ విధంగా ప్రతిస్పందించాలి, శత్రువుల పట్ల మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవుడు అన్నాడు మొట్టమొదటిగా వారిని ప్రేమించు. అయితే అద్భుతమైన దేవుడని మన దేవుడు శత్రువులనే ప్రేమించమంటున్నాడండి. ఎందుకనంటే ఎవ్వరికి కూడా శత్రువు అనేటటువంటి వ్యక్తి ఉండకూడదు అని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. యేసుక్రీస్తు ప్రభువారు మాటలే కాదని ఆయన క్రియల్లో చేసేవారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి సేవ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది ప్రేమించారు, అనేక మంది అభిమానించారు, అనేక మంది ఎంతో బాగా చూసుకున్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని హింసించాలని, యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బందులు గుండా గురి చేయాలని, యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైనా సరే శిక్షించాలని అనేకమైన శత్రు మూక యేసుక్రీస్తు ప్రభు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా వారి కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ప్రేమతో వ్యవహరించారు. తెలుసానండి, తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారిని ప్రేమతోనే స్వాగతించారు, కానీ వారిని ఏమాత్రం శిక్షించలేదు. చివరి వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఇబ్బందులు, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క నష్టాలు, బాధను అనుభవించాడే, కానీ ఏ ఒక్కరిని కూడా తిట్టే ప్రయత్నం చేయలేదు. కానీ ఒక అద్భుతమైన మాట అన్నారు. ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు కనుక దయచేసి వీరిని క్షమించము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారే ఈ ప్రసంగం, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు ప్రసంగం చెప్పాడు కదా, మాట చెప్పాడు కదా. దేవుడు మాట చెప్పేవాడు, అదేవిధముగా క్రియల్లో కూడా చూపించేవాడు. యేసుక్రీస్తు ప్రభువారిని భయంకరంగా శిక్షిస్తూ, కొరడాల చేత కొడుతూ, భయంకరంగా వేధిస్తూ, ఉమ్ము వేస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ, వస్త్రమును లాగేసి ఇలాగా ఎంతో గాయపరిచిన వారి కొరకు దేవుడేమన్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్న వారి కొరకు, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. దయచేసి గమనించండి, ఈ మాట క్షమించు అనే మాట ఎవరిలో ఉంటుందో తెలుసా? ప్రేమ కలిగిన హృదయంలోనే ఉంటుంది. కొంతమంది వారికి ఎవరైతే అన్యాయం చేశారో వారి కోసం అద్భుతంగా ప్రార్థన చేస్తారు. ప్రభు ఎలాగైనా సరే వారిని నశింపచేయి, వారిని శిక్షించు, వారిని ఆర్థికంగా నష్టపరచు, ఇలాంటి శాపనార్థకరమైన ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలని దేవుడు వింటాడేమో అని అవేకులు చాలామంది అనుకుంటారు. సహోదరుడా, సహోదరి, అటువంటి ప్రార్థనలు చేయడం మానేసి, దేవుడు నీ ప్రార్థనలు వినడు. వారిని క్షమించు ప్రభు అని ఒక్క మాటను దేవుడిని ప్రార్థన వింటాడు. వారిని చేసిన తప్పులను దయచేసి, నైనా వారు చేసిన తప్పులను ఒకవేళ తెలిసి తెలియక చేశారు, దయచేసి వారిని క్షమించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు నీలో ప్రేమ గుణాన్ని కనుగొంటాడు, రెండవదిగా వారి కోసం నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు వారిని క్షమిస్తాడు, నిన్ను బహుగా దీవిస్తాడు. చూడండి, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. తనకు శత్రువుగా ఉన్న వ్యక్తి తనను చంపాలని వస్తున్నప్పుడు ఆ వ్యక్తి, ఫలానా వ్యక్తి ఏం చేశాడో మీకు చూపించాలని ఆశిస్తున్నాను. ఆదికాండము 32:13 వచనం, ఎవరు ఏషావు యాకోబును చంపడానికి వస్తున్నాడు, అనగా ఒక శత్రువుగా ఉన్నాడు యాకోబుకు. ఇప్పుడు యాకోబు ఏం చేయాలి? నన్ను చంపడానికి వస్తున్నాడా? అయితే నా దగ్గర ఉన్న దాసుల చేత నేను కూడా వెళ్ళి ఏషావుతో పోరాడతాను అనుకోవాలి. కానీ యాకోబును దేవుడు గ్రహించాడు. గల కారణం ఏంటో తెలుసా? యాకోబు యొక్క మనస్సు ఎంతో ప్రేమ కలిగిన మనస్సు అండి. తనను చంపాలని వస్తున్న వ్యక్తికి తిరిగి కానుక పంపిస్తున్నాడండి. ఇది ఎవరి గుణం తెలుసా? ఇది క్రీస్తు యొక్క గుణము. ప్రతి ఒక్కరు కూడా మనం ఈ విధంగా కలిగి ఉండాలి. శత్రువు, పలానా శత్రువు నీకున్నాడా సహోదరుడా, సహోదరి? అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఆ శత్రువు ఆ పేరు కానీ నీకు వినబడినప్పుడు కానీ, నీ మనసులో వచ్చినప్పుడు కానీ, నీకు కోపము, భయంకరమైన ద్వేషభావము, కంపరము, ఇలాంటివన్నీ నీకు వస్తున్నట్లయితే, అవన్నీ కూడా నీలో నుండి పోవాలి అని అంటే, ఆ శత్రువు పట్ల మంచి స్వభావం, మంచి భావం నీవు కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? అతని కొరకు ప్రార్థన చేయి. రెండవదిగా,
అతని కొరకు ఒక కానుక పంపించు సంవత్సరానికి ఒకసారి. అలా నువ్వు కానుక పంపిస్తున్నప్పుడు ఏం ఏం కలుగుతుంది తెలుసా? మొట్టమొదటిగా అతని పట్ల నువ్వు కలిగి ఉన్న ఆ యొక్క కోపమును దేవుడు నీలో నుండి తీసివేస్తాడు. రెండవదిగా నువ్వు కానుకను పంపిస్తున్నప్పుడు అతనిలో పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో నేను ఇతను ఇంత నష్టపరిచాను, ఈమెను ఇంత నష్టపరిచాను, ఇంత కష్టాలు పాలు చేశాను, ఇంత ఇబ్బందులు గుండా చేశాను, అయినా సరే నాకు తిరిగి పగ పట్టకుండా, నా మీద తిరిగి పగ పట్టకుండా, నన్ను అన్యాయం చేయకుండా నాకు ప్రతి సంవత్సరం కానుకను పంపిస్తూ ప్రేమ గుణాన్ని చాటుకుంటున్నాడు. ఛీ, అనవసరంగా నేను ఇతన్ని చాలా కష్టపెట్టాను, నష్టాలు పాలు చేశాను, అయ్యో నేను చేసింది తప్పు అని అతడు మారి నీకు స్నేహితుడిగా అవుతాడు, స్నేహితురాలుగా అవుతాడు. మరి మాటలు వింటున్న సహోదరుడ సహోదరి, నీకు శత్రువులు ఎవరైతే ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు నీకు. అయితే నువ్వు వారితో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరము లేకపోతే ప్రతి నెల ఒక శ్రేష్టమైన కానుకను పంపించు. అలా నువ్వు పంపించినప్పుడు నీకే శత్రువు అయితే ఉన్నాడో అతని పట్ల నీలో ఆ ద్వేషభావము ఆ కోపము పోతుంది. రెండవదిగా మనశ్శాంతిగా నువ్వు ఉంటావు. మూడవదిగా ఏ శత్రువు అయితే నీకున్నాడో అతడే త్వరలో మిత్రుడుగా మారబోతున్నాడు. అతడే త్వరలో నీకు మిత్రుడిగా మారబోతున్నాడు, ఆమె త్వరలో నీకు మిత్రురాలుగా మారబోతుంది. మరి ఇట్టి ప్రేమించే గుణము నువ్వు పాటిస్తావా? ఒకనొక యథార్థమైన సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అద్భుతమైన దైవజనుడు సేవకుడు ఎంతో నమ్మకంగా సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు, నమ్మకంగా సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవుడిచ్చిన దర్శనముతో కష్టమైన నష్టమైన ఇబ్బందులు గురైన అవమానాలైనా సరే భరించి ఒక చిన్న సంఘమును స్థాపించుకొని దేవుడు అద్భుతమైన ఇచ్చిన సేవను ముందుకు కొనసాగుతూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ దైవజనుడికి ఆ సేవకుడికి ఒక వ్యక్తి తారసపడ్డాడు. తారసపడి అనగా పరిచయం అయ్యి, అయ్యగారు పాస్టర్ గారు నేను మీతో కూడా సేవలో పాలు పంచుకుంటాను, నన్ను కూడా చేర్చుకోండి అన్నప్పుడు ఈ సేవకుడు ఎంతో ప్రేమ గుణం కలిగిన వాడు కాబట్టి సరేనయ్యా అని చెప్పేసి అతన్ని కూడా సేవలో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అద్భుతంగా సేవ జరుగుతుంది. కొన్ని 3-4 సంవత్సరాల తర్వాత ఈ సేవకుడు ఒక ఆశ్చర్యకరమైన వార్తను వినాల్సి వచ్చింది. ఏంటి ఆశ్చర్యకరమైన వార్త వినాల్సి వచ్చింది అని అంటే, పాస్టర్ గారు ఆ రోజు ఆరాధన నడిపిస్తున్నప్పుడు గత కాలంలో తనకు పరిచయమైన వ్యక్తి ఆ రోజు ఆరాధనలో పాలు పంచుకోలేదు. రెండవది, ఆరాధనలో క్రమం తప్పకుండా వస్తున్న కొంతమంది లేరు. ఏంటి ఈరోజు కొంతమంది లేరు, అలాగే నాతో పాటు సేవలో పాలు పంచుకున్న సహోదరుడు కనబడట్లేదని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే, పాస్టర్ గారు మీతో సేవలో పాలు పంచుకున్న వ్యక్తి మీ దగ్గరనే ఉంటూ ఏం చేశాడో తెలుసానండి, మనలో కొంతమందిని ప్రేరేపించి వారందరినీ కూడా తీసుకుని వెళ్ళి అతను సపరేటుగా ఒక సంఘాన్ని స్థాపించాడండి అని చెప్పాడంట పాస్టర్ గారు. ఈ మాట విన్నప్పుడు పాస్టర్ గారు యొక్క గుండె పగిలిపోయిందంట. అయ్యో ఇంత నమ్మకంగా నేను సేవ చేస్తూ అతడు దిక్కు మొక్కు లేనప్పుడు నా దగ్గరకు వచ్చి సహాయాన్ని కోరి నా దగ్గర ఉంటాను అని ఇంత నమ్మబలిగినప్పుడు నేను అతన్ని ప్రేమతో చేర్చుకున్నానే, తిరిగి నా సేవనే 2 ముక్కలుగా చేశాడని ఎంతో బాధపడి చాలా బాధపడ్డాడు. తర్వాత సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కంటిన్యూగా దేవుడు సేవను దీవిస్తూ సేవ జరిగిస్తూ ఉన్నారు ఈ యొక్క దైవజనుడు. అతని పేరు గుర్తు రాగానే ఎంతో బాధ కలిగి, ఎందుకు నా మనసులో ఇంత బాధ ఉంటుంది ఆయన పట్ల అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. ప్రభువా ఏంటి నాయన ఈ యొక్క పరిస్థితి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎవరి గురించి అయితే నువ్వు బాధపడుతున్నావు, ఎవరైతే నీకు అన్యాయం చేశాడు, ఎవరైతే నీ సేవను సంఘాన్ని 2 ముక్కలు చేశాడో అతని కొరకు నువ్వు బాధపడుతున్నావు కదా, అతని పేరు వినగానే నువ్వు బాధపడుతున్నావు కదా, అయితే అతనికి ప్రతి సంవత్సరం కానుకను పంపించు అని దేవుడు సెలవిచ్చాడంట. ఆ మాట వినగానే సేవకుడు ఆశ్చర్యపోయింది, ఏంటి ప్రభు నాకు ఒక శత్రువుగా మారిన వ్యక్తినే నేనే విధంగా కానుకను పంపించాలి అని అంటే, నువ్వు కానుక పంపిస్తేనే ఆ శత్రువు నీకు మిత్రుడిగా మారబోతాడు, అతడు పట్ల నువ్వు నీలో మంచి మనస్తత్వం ఏర్పడుతుంది, ఇంకా నీకు బాధ కానీ నీకు వేదన కానీ నీకు ఇబ్బంది కానీ మనసు ఏదో అదోలా ఉండడం కానీ ఉండనే ఉండదని దేవుడు సెలవిచ్చాడు. సరే దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాలి కాబట్టి ఇప్పటికీ కూడా ఎవరైతే తనకు శత్రువుగా ఉన్నాడో అతనికి ప్రతి సంవత్సరం శ్రేష్టమైన కానుకను పంపిస్తున్నాడంట. అలా శ్రేష్టమైన కానుకను పంపించే కొలది దేవుడు ఈ దైవజనుని యొక్క సేవను సంఘాన్ని బహుగా విస్తరింపజేశాడంట.
తద్వారా ఈ సేవకుల్లో బహు సంతోషం కలిగింది. అతని పట్ల కలిగి ఉన్న ఆ శత్రు భావం కూడా దేవుడు సంపూర్ణంగా తొలగించి మనశ్శాంతిని కలిగించాడు. మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించు, ఎవరైతే నీకు నష్టం చేశారు, ఎవరైతే నీ నష్టం చేశారు, కష్టాలు పాలు చేశారు, వారి కోసం ప్రాముఖ్యంగా ప్రార్థన చేయి. రెండవదిగా వారికి కానుక పంపించు. త్వరలోనే నీలో నెమ్మది, శాంతి, సమాధానం చేకూరుతుంది. అతను నీకు మిత్రుడిగా త్వరలో మారబోతాడు. మరి శత్రుడు ప్రేమించడం ఎలా అని నువ్వు అనుకుంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేశాడు. వారిని ప్రేమించు, వారి కోసం ప్రార్థించి అట్టి యొక్క జీవితం ఈరోజు నువ్వు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమస్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. శత్రువులను ఏ విధంగా ప్రేమించాలో ఈరోజు వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు వందన. వారి కోసం ప్రార్థన చేయమన్నా, రెండవది నేను వారి కొరకు కానుకను పంపించమన్నా. ప్రభు, మాకు ఎవరైనా శత్రువులుగా ఉంటే నేను వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఎవ్వరు ఎప్పుడు ఎన్నడూ కూడా శత్రువు ఉండకూడదు. నాయన టీవీ వీక్షిస్తున్న వారిలో కూడా ఎవ్వరు ఎప్పుడు ఎన్నడూ కూడా వారు శత్రువులు కలిగి ఉండకూడదు. ఒకవేళ వీరు ఏం చేయనప్పటికీ ఇతరులు శత్రువులుగా ఉంటే వారి కోసం మీరు ప్రార్థన చేసేటటువంటి జీవితం దయచేయండి. వారికి కానుకను పంపించే ప్రేమ గుణం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నాయన మాకు శ్రేష్టమైన సందేశాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే ఆత్మీయంగా ఈరోజు బలపడ్డారో వారికి ఒక బాధ్యత ఉంది. ఆత్మీయ ఆహారం అనగా ఈ వాక్యమును అనేక మందికి పంచిపెట్టాల్సిన బాధ్యత కూడా మీరు వారికి అందించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాక్యం విన్నారు కదండి, మీరు బలపడినట్లయితే టీవీలో కనబడుతున్న, స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం అనేక మందికి ఇంకా ఆశీర్వాదకరముగా ఉండులాగున మీరు ఈ కార్యక్రమానికి ఆశీర్వాదకరంగా మారి ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్టి దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.